అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, ఏకాదశి శుభాకాంక్షలు. కార్తీక మాసం విశిష్టత ఏమిటంటే, కార్తీక మాసంలో ఏకాదశి రోజున 4 నెలల నిద్ర నుంచి విష్ణు భగవానుడు మేల్కొంటాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున, ఏకాదశి రోజున తులసి దళములతో పూజించవలెను. ఎందుకు తులసి దళములతో పూజించవలెను అంటే, విష్ణు భగవానికి తులసి మాతతో పెళ్ళి జరిగిన రోజు. ఆయన నిద్ర నుంచి మేల్కొని ఈ తులసి మాతతో పెళ్ళి జరిగిన రోజు, అందువలన తులసి ఆకులతో పూజ చేయుట మంచిది. అలాగే ఏకాదశి సాయంకాలం అంటే సాయంత్రము పూట ప్రతి ఒక్కరూ విష్ణు భగవాన్ని పూజించవలెను, విష్ణు సహస్రనామం చదవలెను. అది లేకపోయినను మన ఇంటి గుమ్మం ముందు, వాకిలి ముందు దీపాన్ని వెలిగించవలెను. అలాగే తులసి దళములతో పూజించినచో మనకి దరిద్రము పోయి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. సాయంకాలము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ సంధ్యాదీపాన్ని వెలిగించుకోవాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా విష్ణు భగవానికి తులసి దళములతో పూజించినచో మహా పుణ్యం కలుగును, అష్ట ఐశ్వర్యములు కలుగును. ఈ ఆనవాయితీ మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. చాలా మంచిది. మీరు కూడా ఎవరైనా వెలిగించకపోతే దీపాన్ని వెలిగించుకోండి, ఇంటి గుమ్మం ముందు వెలిగించుకోండి. అందరికీ ధన్యవాదములు.